20 సెట్ స్క్వేర్ 20 చదరపు సెట్లు. పేపరు కొనమానితో 20 కోణాలను లెక్కించవచ్చు. 15 సెంటీమీటర్ల చదరపు కాగితం తీసుకుని దానిని మధ్యకు కర్ణముగా మడవాలి. రెండవ వైపు కూడా కర్ణము వచ్చేటట్లు మడవాలి. రెండింటి మధ్య కేంద్రస్థానం గుర్తించాలి. ఇప్పుడు తెరిచి కాగితాన్ని కుడి చివర మూల నుండి 1/4 భాగం మడిచి మార్క్ చెయ్యాలి. తరువాత 1/8 భాగం 1/16 భాగం గుర్తించాలి. చివరిగా కుడిమూల చివరి పాయింట్ గుర్తించాలి. ఇది చాలా ముఖ్యమైన స్థానం. ఇక్కడ 1x మార్క్ గుర్తించాలి. ఇప్పుడు కుడిమూల నుండి 1 గీత గీయాలి. ఇది 20 డిగ్రీల కోణంగా గుర్తించాలి. ఇప్పుడు గీత వెంబడి కాగితాన్ని మడవాలి. మిగిలిన పైభాగం 50 డిగ్రీల కోణం 50 డిగ్రీల బెసిక్. రెండవ 25 డిగ్రీల కోణాలు ఎడమవైపు 180 డిగ్రీల కోణం. 1 కోణం 25, రెండవది 90 డిగ్రీలు, మూడవది 65 డిగ్రీలు. ఇదే విధంగా కుడి చిత్రం వైపు కోణాలు 1 20 డిగ్రీలు, రెండవది 90 డిగ్రీలు, మూడవది 70 డిగ్రీలు. క్రింది నుండే కోణం 180 - 140 లేదా 40 డిగ్రీలు. దీనికి సమాంతరంగా ఎడమవైపు కోణం 180 - 130 లేదా 50 డిగ్రీలు. క్రిందినున్న త్రిభుజం 40 డిగ్రీలు, ఎడమ 50 డిగ్రీలు. కుడి చివరగా క్రింది మడిచిన భాగం త్రిభుజం కొంత ఎడమవైపు 65 డిగ్రీలు, కుడివైపు 50 డిగ్రీలు లేదా 15 డిగ్రీల కుడివైపు 70 డిగ్రీలు - 40 డిగ్రీలు = 30 డిగ్రీలు. ఇలా ఈ పేపర్ ప్రొటెక్టర్ ఉపయోగించి 12 డిగ్రీల ఇతర రకాలైన కోణాలు 20తో పాటు కొలవచ్చు.